आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वम उत्तर्वुल मेरकु 9వ తరగతి మరియు 10వ తరగతి క్లాసులు నిర్వహించడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇప్పటివరకు పాఠశాలలు నిర్వహించలేదు. ప్రస్తుతం నేటి నుంచి కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ తగు జాగృతలు తీసుకుని స్కూల్ గేట్ దగ్గరే పిల్లలకు పల్స్ ఆపో మీటర్ ద్వారా వారి పల్స్ రేట్ ఎలా ఉంది, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి టెంపరేచర్ ను గుర్తించడం జరిగిందని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం విద్యాశాఖ అధికారి మస్త నాయక్ తెలియజేశారు. అదే విధంగా ఈ నెల 23వ తేదీ నుంచి 6 7 8 తరగతులు పునఃప్రారంభం కానున్నాయని, అదే విధంగా డిసెంబర్ 1 నుంచి 5 వరకు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని ఎంఈఓ మస్తాన్ తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు విధిగా మాస్కులు ధరిస్తూ పాఠశాలలకు రావాలని సూచించారు. ఉపాధ్యాయులు కరోనా పట్ల విద్యార్థులకు తగు జాగ్రత్తలు తెలియజేశారు. ఇవాల్టి నుండి విద్యార్థులకు రోజు తర్వాత రోజు పాఠశాలలు జరుగుతాయని, మధ్యాహ్న భోజన వసతి కలదని, అన్ని విధాల ప్రభుత్వ నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఎంఈఓ మస్తాన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఏబిహెచ్ ప్రసాద్, డి శ్రీనివాసులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మరి రాష్ట్రంలోని అన్ని హై స్కూల్స్లో 9, 10 తరగతుల క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. మరి కోవిడ్-19 గైడ్ లైన్స్ ప్రకారము మరి తగిన జాగ్రత్తలు తీసుకొని మరి పిల్లలను క్లాస్ రూమ్లలోకి పంపించడం జరుగుతుంది. మరి అదే రకంగా పిల్లలు పాఠశాలలకు ఎంటర్ అయ్యే ముందు మరి పిల్లలకు మాస్కులు ఉన్నాయా లేవా, తర్వాత అదే రకంగా వాళ్ళ టెంపరేచర్ ఎలా ఉందనని థర్మల్ స్క్రీనింగ్ గన్తో టెస్ట్ చేయడం, తర్వాత పల్స్ ఆక్సోమీటర్తో మరి వాళ్ళ పల్స్ రేట్ ఎలా ఉంది అనేది పరిశీలించిన తర్వాత ఆ పిల్లల్ని తరగతి గదుల్లోకి పంపించడం జరుగుతుంది. మరి అదే రకంగా ఈరోజు విద్యార్థులందరినీ కూడా మరి తరగతి గదిలోకి సోషల్ డిస్టెన్స్తో పాటిస్తూ వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఉపాధ్యాయులు ఈ కరోనా ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా ఈరోజు ఉపాధ్యాయులు ఆ పిల్లలకు వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఈ విద్యార్థులు మరి ఇంటి నుంచి వచ్చే ముందు కంపల్సరీ మాస్క్ పెట్టుకొని పాఠశాలకు రమ్మని కోరి ఉన్నాము. అదే రకంగా మరి తరగతి గదుల్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండమని చెప్పి ఉన్నాము. అదే రకంగా మరి విద్యార్థులందరూ కూడా మరి ఒకరిని ఒకరు దగ్గర దగ్గరగా ఉండకుండా దూర దూరంగా ఉండి ఉండవలసిందిగా కోరుతున్నాము. మరి మధ్యాహ్న భోజనం కూడా ఈరోజు పాఠశాలలో పెడుతున్నాము. మరి మధ్యాహ్న భోజనం కూడా సరైన మరి దూరం పాటిస్తూ ఒక తరగతి అయిపోయిన తర్వాత మరొక తరగతిని మాత్రమే పంపించడం జరుగుతుంది. అదే రకంగా పెద్ద విద్యార్థులు కూడా కూర్చునేటప్పుడు ఎదురెదురు కాకుండా మరి దూర దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చొని భోజనం చేయమని చెప్పి ఉన్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈరోజు నుంచి 9th 10th క్లాస్ పిల్లలు పాఠశాలలకు రావడం జరుగుతుంది. మరి 10th క్లాస్ పిల్లలకు రెగ్యులర్గా పాఠశాల జరుగుతుంది. 9th క్లాస్ పిల్లలకు ఆల్టర్నేషన్గా ఒకరోజు బడి ఉంటుంది, మరుసటి రోజు బడి ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేషన్ డేస్లో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతులు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా డిసెంబర్ 14 నుంచి 1 నుంచి 5 తరగతులు క్లాసులు నిర్వహించమని ప్రభుత్వం కోరి ఉంది. మరి ప్రభుత్వం సూచనల అనుగుణంగా మరి పాఠశాలలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా తరగతి గదులు శానిటైజర్ చేయడం, తర్వాత టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్గా చేసుకోవడం, తర్వాత శానిటైజ్ చేయడం, తర్వాత అదే రకంగా మరి వంట వండే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచి మరి వంటను తయారు చేయడం, ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి విద్యార్థులకు అన్ని రకాల సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మరి కరోనా నుండి మనం ఎలా సేవ్ కావాలి, ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మరి విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. మరి మాస్కులు పెట్టుకొని రావడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ కూడా చేసుకోమని చెప్తున్నాం. కాబట్టి మరి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కరోనా నుంచి మనం కాపాడుకోవచ్చు. మరి ఉపాధ్యాయులను కూడా కోరడం జరిగింది. మరి విద్యార్థులకు ప్రతిరోజు కూడా ఈ కరోనా గురించి సలహాలు సూచనలు ఇస్తూ మరి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేయమని కోరడం జరిగింది. మరి రెగ్యులర్గా పాఠశాలలు జరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మరి అన్ని రకాల సూచనలు సలహాలు చేసుకుంటూ అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ మరి పాఠశాలను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం.